పోయిన ఉంగరం ఒక శబర రాజు దగ్గర ఇల్లుడు పులిదొర అనే ఇద్దరు కొలువు చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు ఇద్దరు నమ్మకమైన వాళ్లే కానీ రాజుకి ఇల్లుడు అంటే అభిమానం పులిదొర అంటే ద్వేషము ఉండేది ఒకరోజు రాజు ఇద్దరిని పిలిచి మీ ఇద్దరు సెలవు తీసుకుని వెళ్ళకపోండి మూడు రోజుల అవతల సంబరం జరుగుతుంది దానికి రండి ఇవిగో మీ బహుమానాలు అంటూ పులిదొరకి పెద్ద కందదుంప ఇల్లుడికి చిన్న రాయి ఇచ్చాడు తనకు రాజు పనికి మాలిన రాయి ఇచ్చాడని ఇల్లుడికి లోపల కాస్త గునుపుగా ఉండి ఈ వెదవ రాయిని పని కట్టుకుని ఇంటికి మూసిపోవడం కూడా దీనికి ఇక్కడే పొదలోన పారేస్తానన్నాడు వద్దు వద్దు ఈ కందదుంపను పను మొయ్యలేక చస్తున్నాను మనం వస్తువులు మార్చుకుందాం అన్నాడు పులిధర ఇద్దరు తమ తమ బహుమానాలు మార్చుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఇల్లుడు తన భార్య చేత కంద వండించుకొని తిన్నాడు పులిధొరకి రాయి మాట ఆ రాత్రి దాకా జ్ఞాపకం రాల అతను ఇంటి బయట వెన్నెల్లో కూర్చుని ఆ రాయి తీసి పరీక్షిస్తూ ఉండగా దాని పగులులో ఏదో తళుక్కను మెరిసింది అతను ఆ రాతిని పగలగొట్టేసరికి దాని లోపల నేర్పుగా దాచి ఉన్న బంగారు నగలు బయటపడ్డాయి రాజు పక్షపాత బుద్ధి పులిధొరకు అర్థమైంది ఆ నగలు ఇల్లుడు కోసం ఉద్దేశించినవి అయినా వాటిని తనే ఉంచుకోవడానికి పులిదొర నిశ్చయించాడు బహుమతులు మార్చుకోవటం జరిగింది కదా అందుకోసం మూడు రోజులు అనంతరం రాజుగారింటి వద్ద సంబరము విందు జరిగాయి ఎంతో మంది వచ్చారు భోజనాలు చేసే సావిడి పాక కిటకిటలాడిపోయింది రాజు అందరినీ పలకరిస్తూ పులిదొర ధరించిన ఆభరణాలు చూసి ఇవి నీకెక్కడి అని అడిగాడు తాము బహుమానాలు మార్చుకున్న సంగతి ఇల్లుడు పులిరాజా పులిదొర రాజుకు తెలిపారు రాయి విలువ తెలియక దాన్ని పులిదొరకిచ్చినందుకు ఇల్లుడు రాజుకు క్షమాపణ కూడా చెప్పుకున్నాడు రాజు ఇల్లుని క్షమించాడు కానీ పులిదొరను హతమార్చడానికి నిశ్చయించాడు పులిదొర రాజుతో ఈ నగలు నేను ఉంచుకున్నందుకు ఏలిన వారు క్షమించాలి తమరిచ్చిన బహుమానాలను మేము న్యాయంగా మార్చుకున్నాం కందగడ్డను ఇల్లుడు భార్య భోంచేశారు అన్నాడు నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అందుకు నిదర్శనంగా నీకు నా ఉంగరం బహుమానంగా ఇస్తున్నాను దీన్ని పోగొట్టుకున్నామంటే అంటే మటుకు నీకు మరణశిక్ష విధిస్తాను గుర్తుంచుకో అన్నాడు రాజు పులిదొరకు తన వేలి ఉంగరం ఇస్తూ రాజు తన మీద పగబట్టినట్టు పులిదొర గ్రహించి ఆ ఉంగరాన్ని ప్రాణప్రథమంగా కాపాడాలనుకున్నాడు అతని గుడిసెలలో ఉంగరాన్ని దాచే చోటే లేదు ఆ రాత్రి తన భార్య కొడుకు నిద్రపోయేటప్పుడు అతను తన ఇంటి మధ్య మట్టి గోడలో రంధ్రం తోలిచి అందులో ఉంగరాన్ని పెట్టి తడిమట్టితో రంధ్రాన్ని కప్పి గుర్తు తెలియకుండా ఆ మట్టిని గోడతో సమంగా చదును చేసేశాడు రెండు రోజులు గడిచి గడవనిచ్చి రాజు పులిదోర భార్యని పిలిపించి నీ మొగుడు ఉంగరం ఎక్కడో దాచాడో కనుక్కొని తీసుకొచ్చి నాకి నీకు పోరాడంత బంగారం ఇస్తాను ఈ మాట నీ ముగుడుతో ముందుగా అనొద్దు బంగారం చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు అన్నాడు రాజు తన భర్త ప్రాణం తీదలిచి ఉంగరం అడిగాడని పులిదోర భార్య ఎరగదు ఆమె ఉంగరం కోసం ఇల్లంతా గాలించింది ఉంగరం కనిపించలేదు ఆ సాయంకాలం ఆమె తన భర్త ఇంటికి రాగానే నీ దగ్గరతో ఉంగరం ఉండినే అదేమైంది అని అడిగింది ఉంగరం తన భార్య కళ్ళ పడి పడనే పడింది అనుకొని పులి గోడలో దాచాలే అన్నాడు మర్నాడు భర్త బయటికి వెళ్ళిన సమయంలో పులిదోర భార్య గోడలన్నీ శ్రద్ధగా పరిశీలించి అనుమానంగా ఉన్న చోట నల్లా గోడలో గీరింది చోట నల్లా గోడలో గీరింది చిట్ట చివరికి ఆమెకు ఉంగరం దొరికినే దొరికింది ఆమె చప్పున రంధ్రాన్ని మట్టితో పూడ్చేసి ఉంగరం తీసుకుని వెళ్ళి గారి ఇంటికి పరిగెత్తింది రాజు ఉంగరం తీసుకుని ఆమెకు సంచిలో బంగారం ఇచ్చాడు ఆమె పరమానందంతో ఇంటికి తిరిగి వచ్చి ఆ సంచిని ఇంటి వెనక పూడ్చిపెట్టింది వారం రోజులు పూర్తయిన తర్వాత పులిదొర దగ్గరకి రాజుగారి మనిషి వచ్చి ఉంగరం రాజు రాజుగారు రమ్మంటున్నారు అని చెప్పాడు పులిదోర తాను ఉంగరం దాచిన చోట వెతికి ఉంగరం పోయినట్టు తెలుసుకుని నా ఆయువు మూడింది అనుకున్నాడు అతను తన భార్యని పిలిచి ఉంగరం చూసావా అని అడిగాడు నిజం చెప్తే భర్త కొడతాడని గ్రహించి ఉంగరం చూడలేదు అంది పులిదోర కాళ్ళు ఇడ్చుకుంటూ రాజు వద్దకు వెళ్ళి ఉంగరం చూపలేను అన్నాడు అయితే నీకు మరణదండన తప్పదు అన్నాడు రాజు శిక్ష రేపటిదాకా వాయిదే వేయండి ఈ లోపల నా వ్యవహారాలు చక్కబెట్టుకుంటాను అన్నాడు పులిదొర సరే రేపు ఉదయం కషాయిలని ఇంటికి పంపుతాను అన్నాడు రాజు పులిదొర కాళ్ళు ఇడ్చుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు కానీ మధ్యదారిలో అతనికి ఒక వాగు ఒడ్డున కాసేపు కూర్చోవాలనిపించింది రేపెలాగూ చస్తున్నాను గనక ఇవాళ ఒక్కరోజైనా సుఖం అనుభవిస్తాను అని వాగులో పెద్ద చేపను పట్టి నాకు కావలసినట్టు భార్యతో భారీ చేత వండించుకుని తింటాను అనుకుని పులిదొర బొడ్డులోంచి చేపలు పట్టే గాలం పైకి తీసి నీటిలో వేశాడు కొంతసేపటికి చేప పడింది పైకి తీసి చూస్తేదో పెద్ద తెల్ల చేప పులి ద్వారా దాన్ని తీసుకుని ఇంటికి వెళ్లేసరికి ఇంటి వద్ద అతను భారీ లేదు ఆమె వచ్చేలోపుగా తానే చేపను శుభ్రం చేద్దామనుకుని అతడు దాని కత్తితో కోసి ఆనందంతో ఉంగరం రాజుగారు ఉంగరం అని కేక పెట్టాడు అతను అప్పటికప్పుడే రాజుగారి ఇంటికి పరుగు తీస్తూ దారిలో కనిపించిన ప్రతి మిత్రుడితోనూ నాయవం మూడిందే అనుకున్నాను కానీ బతికిపోయానని గట్టిగా అరిచి చెప్పాడు అతను రాజుగారి ఇంటికి చేరేసరికి అతని వెంట ఒక పెద్ద మూక తయారైంది బయట ఏమిటా కోలాహలం కోలాహలం అని రాజు తన నౌకర్లను అడిగాడు అంతలోనే పులిదొర తన మిత్రులతో సహా లోపలికి వచ్చి రాజుతో ఇదిగో మీ ఉంగరం నా మరణదండనను మీరు రద్దు చేయవచ్చు అన్నాడు రాజు మరణదండను రద్దు చేయక తప్పలేదు అదీగాక తన చేతికి తిరిగి వచ్చిన ఉంగరం మళ్ళీ పులిదొర వద్దకు ఎలా వెళ్ళిందో ఏ మాయాశక్తులు పులిదొరకు సాయపడుతున్నాయో రాజు ఊహించలేకపోయాడు ఆయన తిరిగి పులిదొరకు అపకారం చేసే ప్రయత్నం ఏం చేయలే నిజానికి జరిగింది ఏంటంటే పులిదొర భార్య తన ఉంగరం తెచ్చి ఇవ్వగానే రాజు దాన్ని తన తల తల దగ్గరే ఉండే పీట మీద ఉంచాడు ఆ రాత్రి ఒక ఎలుక పీట మీదగా పరిగెడుతూ ఉంగరాన్ని నీళ్ల కుండలోకి తూసేసింది మర్నాడు రాజుగారి నౌకరు అలవాటు ప్రకారం ఆ కుండలో నీళ్లు వాగులో పారబోసి కొత్త నీరు పట్టుకుపోయాడు రాజుకి ఇవేమీ తెలియనందువల్ల తన ఉంగరం తిరిగి పులిదొరకెలా దొరికింది ఊహించలేకపోయాడు ధన్యవాదాలు